హాయ్ విరాజ్, వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్. సో ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది క్విక్ క్విక్ గా మాట్లాడేసుకుందాము. కొంచెం బిజీ ఉన్నానండి, అందుకనేసి 15 మినిట్స్ లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ గా వినండి, చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే, సో ఇంపార్టెంట్ వీడియో కాబట్టే పనిగట్టుకుని నేను నాకు అంత బిజీ ఉన్నా సరే నేను వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు నిఫ్టీలో చూస్తే నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ అండి ఇది. నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ లో మనం స్వింగ్ లో ఇదే ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ప్రెసెంట్ మార్కెట్ ఎక్కడుందండి, ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ లో ఉంది. ఇది సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో మనకి ఇక్కడే అర్థం అవ్వాలి, లిటిల్ బ్రదర్ దగ్గరే మనకి అర్థం అవ్వాలి ఏమని, మార్కెట్ ఆల్రెడీ బేరిష్ గా టర్న్ అయ్యింది అని. మనకి ఈ క్యాండిల్ లో నేను ఏదైతే ఇప్పుడు హారిజంటల్ గా లైన్ వేసానో, ఈ క్యాండిల్ లో మనకి లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ ఉంది అండ్ ప్రిఫరెన్స్ 1 కూడా మనకి ఇక్కడ నుంచి మార్కెట్ బేరిష్ గా ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పింది. సో ఇక్కడ నుంచి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, ఈ జోన్ అండి 1 డే టైం ఫ్రేమ్ లో. ఓకే, అలాగే మన బ్యాంక్ నిఫ్టీలో చూస్తా అంటే మనకి టెక్నికల్ పరంగా మీకు 2 డేస్ ముందే తెలుసు మార్కెట్ ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అనేది, మీకు 2 డేస్ ముందే తెలుసు. చూడండి బ్యాంక్ నిఫ్టీ, ఇది దిస్ ఇస్ ద బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్, అవునా అండి. ఇక్కడ లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ లేదు, అలాగే ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మేషన్ కూడా లేదు ఈ క్యాండిల్ లో. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇందులో మనకి లిటిల్ బ్రదర్ గానీ లేదా ప్రిఫరెన్స్ 1 గానీ కన్ఫర్మ్ చేయలేదు బేరిష్ గా ఉన్నాను అని. బట్ నిఫ్టీ 2 కూడా కన్ఫర్మ్ చేసింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ నిన్న కన్ఫర్మ్ చేసింది అండి 2 కూడా, అంటే లిటిల్ బ్రదర్ ని టచ్ చేయలేదు బట్ లిటిల్ బ్రదర్ కంటే కింద క్లోజ్ అయింది. సో ఇది నిన్న కన్ఫర్మ్ చేసింది మనకి ప్రిఫరెన్స్ 1 నిన్న బేరిష్ గా మార్కెట్ రావడానికి అవకాశం ఉంది అని కన్ఫర్మ్ చేసింది. ఎంతవరకు, అప్ టు సపోర్ట్ జోన్ వరకు, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్ లో మీకు ఆల్రెడీ ఏదైతే టెక్నికల్స్ చూపించాయో అది యాజ్ ఇట్ ఈస్ గా జరిగింది. ఓకే, అదేవిధంగా నిఫ్టీలో 15 మినిట్స్ చూస్తే, చూడండి నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ చూస్తే మనకి ఈ రోజు మార్కెట్ జరగలేదు, ఈ రోజు మార్కెట్ మనకి గ్యాప్ డౌన్ అవుతుంది అని మనకి ఆల్రెడీ ప్రీ మార్కెట్ లో తెలిసిపోతుంది ఎంత వరకు గ్యాప్ డౌన్ అవడానికి అవకాశం ఉంది అని. సో మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వకుండానే మీరు ఈ రోజు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి మీకు నేను ఫిబొనాచీలో ఒక టూల్ చెప్పాను, గుర్తుందా అండి, ఏంటండి, మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది అని మీకు తెలుస్తుంది. అప్పుడు దీనికంటే కింద మార్కెట్ ఏ లెవెల్లో ఉండడానికి అవకాశం ఉంది అని తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారు, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, అంటే ప్రీవియస్ గా ఉన్న లెవెల్స్ ని మీరు డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకుని మీరు పెట్టుకుంటే ఈ రోజు లెవెల్స్ అనేవి మీకు రెస్పెక్ట్ చేస్తాయి. ఇది ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్, మార్కెట్ సపోర్ట్ జోన్ లోనే అండి ఓపెన్ అయింది, సపోర్ట్ జోన్ లో ఓపెన్ అయింది. సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి మూమెంట్ కూడా టెక్నికల్స్ కి అనుగుణంగానే నడుచుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అయితే మీకు నేను ఆల్రెడీ నిన్న డ్రా చేసి చూపించాను. డ్రా చేసి చూపించానా లేదా అనేది నిన్నటి పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో ఒకసారి చూపిస్తాను. ఇది చూడండి, ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో నేను ఈ పార్ట్ లో ఏం చెప్పానండి ఒకసారి కరెక్ట్ గా వినండి. 15 మినిట్స్ లో పెట్టి మనం ఇక్కడ డ్రా చేసుకున్నప్పుడు ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై ఏది ఉందండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై కదా. సో దీనికి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇలా చూసారండి, నేనేం చెప్పానండి, నిన్న నేను డ్రా చేసిన లెవెల్స్ ఏవి, రెండిటిలో ఏది తీసుకున్నా మిస్టేక్ ఏం కాదు, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది అని చెప్పాను. సో మార్కెట్ ఎక్కడ వెళ్ళిందండి, సపోర్ట్ జోన్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్, అంతే కదండి, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో మార్కెట్ వేసే ప్రతి అడుగు కూడా, అంటే మీకు ఇక్కడ తెలిసింది మార్కెట్ ఏ జోన్ నుంచి ఏ జోన్ వరకు ఉండడానికి అవకాశం ఉంది, ఒకవేళ ఈ జోన్ కూడా దాటితే ఎంత వరకు వస్తుంది, అసలు ఎలా మూవ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు మార్కెట్ యొక్క మూవ్ తెలుస్తుంది ముందుగానే. బట్ కొంతమంది తెలుసుకోవడానికి ట్రై చేయట్లేదండి, విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. బట్ మార్కెట్ చెప్తుందండి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చెప్తుంది ముందుగా, నేను ఇక్కడ బయలుదేరాను ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, నా మూమెంట్ ఎలా ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ ఉంది ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అని, బట్ తెలుసుకోవట్లేదు. ఇంకొకటి మీకు చెప్పవలసిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ చాలా రోజుల క్రితం చెప్పాను, విక్స్ మనకి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొలది విక్ పెరుగుతుందండి, కొంచెం వాలటాలిటీ పెరుగుతుంది అని. యాక్చువల్గా నేను చెప్పిన దగ్గర నుంచి చాలా పడ్డదండి, విక్స్ బాగా కూల్ ఆఫ్ అయింది నేను చెప్పిన దగ్గర నుంచి. బట్ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 2 డేస్ నుంచి విక్స్ చాలా బాగా రైజ్ అయింది, నిన్న ఈ రోజు కలిపి విక్స్ అప్రాక్సిమేట్లీ 10% దాదాపుగా 10% వరకు విక్స్ పెరిగింది. సో ఈ అన్సర్టనిటీ అనేది పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా వాలటాలిటీ కూడా పెరుగుతుంది. విక్స్ అంటే ఏంటండి, వాలటాలిటీ ఇండెక్స్. సో మార్కెట్ లో అన్సర్టనిటీ ఉంది అన్నప్పుడు విక్స్ పెరుగుతుంది. సో మనకి రేపు శ్రీరామనవమి హాలిడే అండి, సో బాగా ప్రాక్టీస్ చేయండి సెటప్ ని, మాస్టర్ ఇన్ ఫిబొనాచీలో మాత్రం మాస్టర్ అవడానికి ట్రై చేయండి. మీకు ఫిబొనాచీ టూల్ ఒకటి తెలిస్తే మార్కెట్ లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మీకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ లేకుండా చేయడం వల్ల ఎక్కడ ఏది వేయాలి అంటే
ఎక్స్టెన్షన్ ఎక్కడ వెయ్యాలి, రీట్రేస్మెంట్ ఎక్కడ వెయ్యాలి అనేది తెలియకుండా కొంచెం తడబడుతున్నారు. సో అదొక్కటే కొంచెం ప్రాబ్లం ఉంది తప్ప మిగతాది అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ అండి. చాలా బాగా చేస్తున్నారు. మీకు ఏదైతే ఈ భయం ఉందో ఆ భయం పోతుంది, మీరు చాలా పర్ఫెక్ట్ గా లెవెల్స్ వేయగలుగుతారు. అది ప్రాక్టీస్ తోనే వస్తుందండి. మీరు ఏదో వేరే వాళ్ళు వేయగలుగుతున్నారు, నేను వేయలేకపోతున్నాను అనేది ఎప్పుడు అనుకోవద్దు. ఎవరైనా డ్రా చేయగలరు లెవెల్స్ అనేవి, కాకపోతే ప్రాక్టీస్ మ్యాటర్స్ అంతే. నిఫ్టీ చాలా మంచి పాయింట్స్ ఇచ్చింది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం సైడ్ వేస్ లో ఉండిపోయింది బికాస్ ఆఫ్ టుడే ఎక్స్పైరీ అండి. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇది కొంచెం ఒక రకంగా సెల్లర్స్ ని కొంచెం అంటే రావడం గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా సరే, ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా సరే, ఓపెన్ అయిన తర్వాత మాత్రం ఒక రకంగా సెల్లర్స్ కి కొంచెం ప్రశాంతంగానే ఎక్స్పైరీ జరిగిందని చెప్పాలి. నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా ఉంటుందని చూడాలి. నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఇంత ప్రశాంతంగా ఉంటుందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదండి. సో నాకు కొంచెం పని ఉంది, నేను తొందరగా క్లోజ్ చేస్తున్నాను వీడియో. సో ఐ హోప్ నేను చెప్పిన టెక్నికల్స్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.